అందరికీ నమస్కారము ఈరోజు పొట్టిగా ఉన్నాము నాకు దేవుడు మంచి పొడుగు హైట్ ఇవ్వలేదు అని బాధపడే వాళ్ళ కోసం ఈ వీడియో ఒక్కటి తెలుసా ఈ అందం అనేది స్మార్ట్నెస్ హ్యాండ్సమ్గా ఉండడము హైట్ మంచి కలరు మంచి ఫీచర్స్ ఇవన్నీ దేవుడు ఇచ్చిన వరం మనం పుట్టించలేదు ఇది దేవుడు అందరిని ఒక్కొక్కలాగా సృష్టిస్తాడు కొంతమందికి ఆ అందం అనేది ఒక వరంలాగా ఇస్తాడు కొంతమంది ఇంకేదైనా వరం ఇచ్చాడు దేవుడు కానీ దాన్ని ఐడెంటిఫై చేయకుండా దాన్ని చూసుకోకుండా అనవసరంగా నేను ఇట్లా ఉన్నానే నేను అట్లా ఉన్నానని ఫీల్ అయిపోడు నేను అల్లగా ఉన్నా నేను పొట్టిగా ఉన్నా నేను సన్నగా ఉన్నా నేను లావుగా ఉన్నా ఇవన్నీ గోల మనం చేసుకున్న కథలు ఇవన్నీ సో వీటిని మనం మెదడులోంచి తుడిపేయాలి ఎలా తుడిపేయాలి సింపుల్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మీ మైండ్ క్లియర్ చేద్దామనే కూర్చున్నాను ఈరోజు ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను తీసుకోవాల్సింది ఛత్రపతి శివాజీ వినే ఉంటారు మన మహారాష్ట్రలో అతని ఛత్రపతి శివాజీ గారు తన రాజ్యాన్ని ఎలా స్థాపించారు మొఘలుల మొఘల్ని ఎలా పారద్రోలాడు అతని హైట్ చూస్తే చాలా తక్కువ హైట్ అండి మీరు హిస్టరీ చక్క చక్కగా చదివి ఉంటే తెలుస్తుంది నేనైతే ఛత్రపతి శివాజీ స్టోరీ విని చదివినప్పుడు ఈ సీరియల్ కూడా చూశాను ఛత్రపతి శివాజీ సీరియల్ చాలా బాగుంటుంది మనకి యూట్యూబ్లో ఉంది ఈ సీరియల్ చూసి ఆ స్టోరీ అన్ని చదివినాక నాకు అనిపించింది అమ్మ గూస్ బంప్స్ వచ్చేసాయి అసలు ఎంత స్ట్రాటజీ అయినది పొట్టివాడైనా గట్టివాడు పొట్టివానికి పు పుట్టెడు అంగీలు అంటారు చూడండి అట్లా ఆయన స్ట్రాటజీ చాలా బాగుంటుంది వ్యూహాత్మకంగా అవతల వాడిని దెబ్బతీసేవాడు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వేరే వేరేవాడు దొంగే లొంగేవాడు కాదు అతని గురించి ఇంకొకసారి నేను చాలా డెప్త్గా చెప్తాను ఛత్రపతి శివాజీ గురించి చాలా మంచి మోటివేటింగ్ హిస్టరీ అతని హైట్ చూస్తే చాలా తక్కువ హైట్ ఆయన ఎప్పుడైనా ఫీల్ అయ్యి నేను తక్కువ లేను ఆ మొఘల్ వాళ్ళు మొఘల్ సామ్రాజ్యులు ఒక్కొక్కరు సిక్స్ ఫీట్ హైట్ ఉన్నారు వాళ్ళతో ఎట్లా ఫైట్ చేస్తాను ఇలాంటి ఏమి లేవు కదా సో కాబట్టి అతను అంతమందిని ఓడించి రాజ్యంలో ఒక తనకంటూ ఒక పేరుని చరిత్రలోనే ఒక పేరుని సృష్టించి మన హిందూయిజాన్ని కాపాడిన వ్యక్తిగా ఎప్పుడు చిరస్మరణీయుడిగా ఉంటాడు ఛత్రపతి శివాజీ హైట్ లేదు ఎక్కువగా ఇక సెకండ్ ఎగ్జాంపుల్ నేను తీసుకోపోయేది లాల్ బదు శాస్త్రి గారు మన భారత రెండవ ప్రధాని ఎప్పుడైతే మన నెహ్రూ గారు చనిపోయారు తర్వాత సెకండ్ బాధ్యతలను చేపట్టింది ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన హైట్ చూస్తే ఫైవ్ పాయింట్ వన్ ఆయన నడుస్తూ ఉంటే అందరూ హైటే ఉండరు ఆయన ఆయన తక్కువ హైట్ ఉండేవాడు ఎప్పుడు ఫీల్ అయ్యే క్వశ్చనే లేదు అక్కడ మనిషికి కావాల్సిన హైట్ కాదు నువ్వు కర్తవ్యాన్ని చేయగలవా లేవా నీ యొక్క స్కిల్స్ ఎలా ఉన్నాయి నువ్వు ఎలా దేశాన్ని కాపాడుతావు నువ్వు ఈ దేశాన్ని ఎలా పాలిస్తావు నిరుద్యోగం ఎలా నిర్మూల దొరుకుతావు పా పేదరికాన్ని ఎలా నిర్మూలిస్తావు ఇలాంటివే కదా ఆయనకు కావాల్సింది హైట్ది ఏముందండి చక్కటి మనిషి ఎంత నియమనిష్టలతోటి ఎంత సిన్సియర్గా ఎంత ఎఫిషియంటుగా ఎంత ధైర్యంగా మన దేశాన్ని పాలించాడంటే అతను స్పెషల్లీ మీరు హిస్టరీ చదివితే కనుక తెలుస్తుంది పాకిస్తాన్ ఇండియాకి మధ్యలో ఉన్న గొడవలలో అతను ఎంత డేరింగ్ డెసిషన్స్ ఎంత ధైర్యంగా సాహసవంతమైన నిర్ణయాలు తీసుకున్నాడు అతను అసలు ఆయన కమిట్మెంట్ ఆయన లైఫ్ చూస్తే కనుక అసలు అని చెప్పొచ్చు అంత మంచి మనిషి హైట్ ఏముందండి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు మనందరికీ తెలుసు అబ్దుల్ కలాం గారు పెద్ద హైట్ ఏం కాదు కానీ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్న వ్యక్తి అతను చదువు ఎలాంటి పేదరిక కుటుంబం నుంచి బయటకు వచ్చి పైకి వచ్చి తనకంటూ ఒక గ్ర ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రపతి హోదాకి ఎదిగిన వ్యక్తి అతను స్మార్ట్నెస్ హైట్ కలరు ఇవన్నీ ఏమన్నా మ్యాటర్ పడతాయా ఏమీ పడవు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను స్పోర్ట్స్లో సునీల్ గవాస్కర్ అండ్ సచిన్ టెండూల్కర్ ఇద్దరు చిన్న చిన్న హైట్ వాళ్ళు ఇద్దరిది ఇద్దరు ఓపెనర్స్ ఒక టైంలో మీరు క్రికెట్ చూస్తే కనుక ఇద్దరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్కి వచ్చేవాళ్ళు వెస్టిండీస్ తోటి వాళ్ళు ఎంతెంత హైట్గా ఉంటారు వెస్టిండీస్ న్యూజిలాండ్ వీళ్ళతోటి ఆడేటప్పుడు వీళ్ళిద్దరు చిన్న హైట్ తోటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఇండియా అనగానే వీళ్ళిద్దరు వచ్చేవాళ్ళు బట్ ఏం ఆడేవాళ్ళండి వాళ్ళు ఒక్కొక్కరు స్కోర్ చూస్తే కనుక యుల్ విల్ బీ షాక్ట్ అరే వీళ్ళు అసలు అవుట్ అవ్వట్లేదే హిస్టరీని తిరగరాశారు మన క్రికెట్ హిస్టరీని హిస్టరీ మన క్రికెట్కి ఒక క్రేజ్ని సంపాదించిన వాళ్ళల్లో ముఖ్యమైన వ్యక్తులుగా చెప్పొచ్చు వీళ్ళిద్దరిని ఇంకా క్రికె సచిన్ అయితే ఫాదర్ ఆఫ్ క్రికెట్ అంటారు సో ఇట్లాంటి వ్యక్తులు ఉన్న దేశం మనది వాళ్ళు ఎప్పుడన్నా బ అనుకున్నారు హైట్ తక్కువన్నా అనేసి హైట్ తక్కువ అని అనుకుంటే ఎవరు పైకి రారు నల్లగున్నా నేను ఒబారం ఉబార ఎవరైనా ఒబామా ఒబామా ఒబామాని తీసుకోండి నల్లగా ఉన్నాడు ఆయన ఆయన అంత తెల్ల దేశానికి ఆయన ప్రెసిడెంట్ అమెరికాకి ఎప్పుడన్నా ఫీల్ అవుతారు ఏం లేదు ఎఫిషియంట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఏం మ్యాటర్ పడదు సరే మీకు మీ ఇంకా పొట్టిగా ఉన్నాననే భావనను బయటికి పారద్రోళ్ళు నీకు రెండు చిన్న సింపుల్ టిప్స్ చెప్తాను ఒకటి ఏంటంటే యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ మీరు ఎలా ఉన్నారో అలాగే యాక్సెప్ట్ చేయండి లోపల ఇన్సెక్యూరిటీస్ పెట్టుకోవద్దు అరే నేను వాళ్ళు నేను పొట్టికున్న నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదు వాళ్ళందరూ పొడుగున్నారు అయ్యో ఎట్లా అలియో ఎట్లా అట్లాంటిది ఇన్సెక్యూరిటీ అండ్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఆత్మవిశ్వాసం ఇవాళ ఇలాంటి అన్ని పారద్రోలు అండి మీకు ఒక చిన్న నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను అబ్జర్వ్ చేశాను లైఫ్లో ఒక కాలేజ్ నా సర్వీస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జాబ్ చేశాను ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో నేను ఒక కాలేజ్లో ప్రిన్సిపల్ని చూశాను అతడు చాలా హైట్గా ఉంటాడు మంచి హైట్ సిక్స్ దాకా ఉంటాడు దానికి తగ్గ పర్సనాలిటీ ఆయన బయటకు వచ్చి నిలబడితే చాలా క్యాంపస్లో పిల్లలంతా భయపడి పేపర్ క్లాసులలో వాళ్ళు కూర్చుని వాళ్ళు వాళ్ళు చాలా ఆఫ్ కోర్స్ హీ వాస్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ మంచి నాలెడ్జ్ ఉంది పిల్లల్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది బట్ అట్ ద సేమ్ టైమ్ హ్యావింగ్ ఎ గుడ్ పర్సనాలిటీ వాజ్ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ అదొక అడ్వాంటేజ్ సరే ఈ క్యారెక్టర్ పక్కన పెడదాం నేను ఇంకొక ప్రిన్సిపల్ని చూశాను అతని హైట్ కేవలం ఐదు ఐదు ఫీటే ఐదు అడుగులు ఫైవ్ ఫీట్ బట్ ఆయన మంచి కమాండ్ ఉండేది ఎంత మంచి లాంగ్వేజ్ అంటే ఆయన ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ టక్ ఆ టక్ అవతల వాళ్ళను టక్ను మోయించేసేవాడు ఆయన నాలెడ్జ్ అండ్ లాంగ్వేజ్ అడ్మినిస్ట్రేషన్ వాస్ రియలీ ఆసమ్ అక్కడ కూడా హైట్ డజంట్ మ్యాటర్ హైట్ ఏం పెద్ద ఫరక పడదు ఏం కాదు నువ్వు నువ్వు ఎంత హైట్ ఉన్నావు అనేది ఎవ్వరు చూడరు నువ్వు ఎలా ఉన్నావు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఎలా కమాండ్ చేస్తున్నావు ఎలా రూల్ చేస్తున్నావు హౌ ఆర్ అడ్మినిస్ట్రేటింగ్ దాట్ ఈస్ గోయింగ్ టు మేక్ ద మ్యాటర్ సో అందుకని యాక్సెప్ట్ యుల్ఫ్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి అద్దం ముందు నిలబడండి మిమ్మల్ని మీరు పొగుడుకోండి బాస్ యు ఆర్ గ్రేట్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ అనండి ఇదేముందండి ఈ స్మార్ట్నెస్ ఈ ఈ హైటు ఈ స్కిన్ ఇదంతా మాంసంతో చేసింది మన బుద్ధుడు చెప్పింది మాంసం ముద్ద ఇంకా బొక్కలు ఇవన్నీ రక్తము దరిద్రంగా దీంతో చేసింది ఇది కొంతకాలం ఉంటుంది పోతుంది ఏముంటుంది పర్మనెంట్గా అంటే నువ్వేం చేస్తున్నావు ఎట్లా బతుకుతున్నావు దేశానికి ఏమి ఇస్తున్నావు నిన్ను నువ్వు ఎలా యూటిలైజ్ చేసుకున్నావు ఎంతమందికి ఉపయోగపడుతున్నావు ఇది మ్యాటర్స్ ఇవన్నీ వేస్ట్ కాబట్టి వదిలేయండి ఇంకా సెకండ్ పాయింట్ నేను చెప్పాల్సింది మీకు ఐడెంటిఫై యువర్ టాలెంట్ ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడు కొంతమంది స్మార్ట్గా పుట్టిస్తే వాళ్ళు పోయి సినిమా యాక్టర్లు అయిపోయి వాళ్ళ స్మార్ట్నెస్ని యూజ్ చేసుకొని క్యాష్ చేసుకొని బతుకుతున్నారు మనకు కూడా ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడు దేవుడు ఏంటది దాని మీద శ్రద్ధ పెట్టండి ఇవన్నీ వేస్టు దాని మీద శ్రద్ధ పెట్టండి కొంతమంది సంగీతంలో బాగా ప్రావీణ్యత ఉంటుంది బా మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారిని తీసుకోండి ఆయన హైట్ ఏమైనా ఉందా ఏం లేదు కానీ ఎంత బాగా పాడతారండీ ఆయన అసలు తొంభై ఏళ్ళు జీవించి సంగీతానికి మంచి సేవ చేసిన అతను మన భారతదేశ బుద్ ముద్దు బిడ్డ అని చెప్పొచ్చు అలా కొంతమంది సంగీతంలో కొంతమంది స్పోర్ట్స్లో కొంతమంది చదువులో కొంతమంది విజ్ఞానంలో కొంతమంది పొలి పొలిటిక్ పాలిటిక్స్లో కొంతమంది సినిమాల్లో ఎక్కడో చోట మీకు టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ఏంటి ఎక్కడుంది అది గుర్తుపెట్టుకోండి దాని మీదే ఫోకస్ చేయండి మిగిలిన వదిలేసేయండి ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అడవిలో జ హైట్ ఉంటేనే అడవి మొత్తానికి రాజు అనుకుంటే కనుక జిరాఫీ చాలా హైట్ కింగ్ అయిందా జి జిరాఫీ అడవికి రాజ్ అయిందా అవ్వలేదు హైట్ ఉంది కానీ అది కాదు ఎవరు హైటు తక్కువ దానికంటే చాలా తక్కువ మన లయన్ సింహం కానీ సింహం రాజ్ అడవి మొత్తానికి రాజు అయికొచ్చింది కాబట్టి హైట్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ జిరాఫీకి ఉన్న ఏం పోయింది మన హైట్ అవలే కదా లయన్కి ఏంటి దాని క్వాలిటీస్ దానికి ఉన్నాయా ఇరవై ఇరవై గంటలు పడుకుంటుంది ఇక నాలుగు గంటలు ఎంత అఫిషియంట్గా పనిచేస్తుంది దాని లయన్ థీరీని కూడా అంటారు దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాము సో కాబట్టి యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ యూ హ్యావ్ మీకు దగ్గర ఏముంది దాని గురించి ఫోకస్ చేయండి మిగిలినది ఏమక్కర్లేదు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పిన మన యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్ చతురోక్తి మన చతురతతోటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి కూడా మనం అవతల వాళ్ళు నోరు ముగించవచ్చు ఎవరైనా మనల్ని హేళన చేశారనుకోండి నీదే హైట్ తక్కువ ఉంది నువ్వు ఏం చేస్తావు అనుకుంటే చిన్న బుచ్చుకోకండి వాళ్ళని అక్కడికక్కడ నోరు ముగించాలి ఎలా ముగించాలంటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒకానొక టైంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు అండ్ ఇంకొక దేశ ప్రధాని పాకిస్తాను అమెరికా అమెరికా అనుకుంటా ఐ డోట్ రిమెంబర్ ప్రాపర్లీ సరే ఆ దేశ అధ్యక్షుడితోటి మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఇద్దరికి ఒక పెద్ద మీటింగ్ ఉండే కాన్ఫరెన్స్ ఉండే అనమాట ఆ కాన్ఫరెన్స్కి ముందర ప్రెస్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళల్లో ఒకరు ఏదో లైట్గా కొంచెం జోక్ అన్నట్టుగా శాస్త్రి గారితో అన్నారు అనమాట ఏమని అంటే సార్ మీరేమో చాలా హైట్ తక్కువ ఆ ప్రెసిడెంట్ ఏమో చాలా హైట్ ఎక్కువ ఆయన సిక్స్ అండ్ హాఫ్ దాకా ఉన్నాడు మీరు హైట్ చాలా తక్కువ ఇద్దరు ఎలా మాట్లాడుకుంటారు హైట్ ప్రాబ్లం కదా ఎలా మాట్లాడుకుంటారు అన్నాడు అప్పుడు గారు ఏమన్నారు కదా చిన్న చిరునవ్వుతోటి నేను తలెత్తుకొని మాట్లాడతాను ఆయన తల దించుకొని మాట్లాడతాడు సింపుల్ ఎంత మంచి లాజిక్ చూడండి గమ్మనున్నాడు అన్ను రిపోర్టర్ సింపుల్ ఇట్లనే అవతల నోరు మనము చలోకి దగ్గర ముహించాలి అక్కడ సీరియస్ అయ్యి తిట్టి నేను ఇండియా ప్రెసిడెంట్ ఐ మీన్ ప్రైమ్ మినిస్టర్ని నువ్వే నన్ను ఇలా అనేది అట్లాంటివి ఏమీ పెట్టుకోకూడదు ప్లీజ్ రిమెంబర్ వాట్ యూ హ్యావ్ మీ అనుమతి లేకుండా ఎవరు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడలేరు సో ఆల్వేస్ రిమెంబర్ దట్ డిమోటివేటింగ్ డూ డిమోరలైజింగ్ అనేది మనలోనే ఉంది మనం అవతల అవకాశం ఇస్తున్నాం మనల్ని మనం ఎక్కువగా ఆలో ఊహించుకోండి ఎప్పుడైనా మనకున్న స్కిల్స్ మనకున్న ఎవరి ముందు తల ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి పొట్టి పొడుగు లావు సన్నము లేకపోతే నలుపు ఇవన్నీ మనకి ఇట్ డజంట్ మ్యాటర్ ఇవన్నీ ఏం మ్యాటర్ పడ ఏం మ్యాటర్ పడతాయంటే కనుక మీకున్న స్కిల్సే ఇప్పుడు మైండ్ క్లియర్ చేసుకోండి ఎక్కడ మీకు టాలెంట్ ఉందో అక్కడ ఫోకస్ చేయండి ఏదో ఒక రంగంలో మీరు తప్పకుండా పైకి వస్తారు అది అది నా గట్టి నమ్మకము మీరు నమ్మండి ఇవన్నీ వదిలేసేయండి ఈ రోజుతో మైండ్ క్లియర్ అయిందని అనుకుంటాను త్వరలో ఒక మంచి టాపిక్తో మేము ఉంటాను అప్పటిదాకా ఏం చేస్తుంటారు చక్కగా నవ్వుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఉండేది టేక్ కేర్ గుడ్ లక్